ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం అధికారులు అలసత్వంగా ఉంటే చర్యలు తప్పదు. కలెక్టర్ రేవు ముత్యాలరావు ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వాలని లక్ష్యంతో పనిచేయాలని, అధికారులు అలసత్వంగా వహిస్తే చర్యలు తప్పదని కలెక్టర్ రేవు ముత్యాలరావు అన్నారు. గురువారం టి నరసాపురం మండలం ఇటీవల సేకరించిన ప్రత్యేక భూములను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది నాటికల్లా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లక్ష్యంతో ఉందని, దీనికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో స్థలాలు లేబట్లు వేయడం పూర్తయింది. టి నరసాపురం మండలంలో ప్రభుత్వ భూముల గుర్తింపులోనే అధికారులు ఉన్నారని ఆయన అన్నారు. 35 రోజులు మాత్రమే ఉందని, అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేసి లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బంది ఆదేశించారు. టి నరసాపురం మండలంలో టి నరసాపురం తిరుమల దేవిపేట బొర్రపల్లం గ్రామంలో ఆయన పర్యటించారు. మనకి ల్యాండ్ కనుక ముందుకు వస్తే మనం కొంతలు అవి పెట్టాల్సిన అవసరం లేదు, అసైన్మెంట్కి సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను అలా కాకుండా కంపల్సరీ అని చెప్పి నేను నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ నోటిఫికేషన్లో మనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో అందులో మళ్ళీ నేను స్మాల్ అండ్ మార్జినల్ కాబట్టి నా ల్యాండ్ తీసుకోవద్దంటే మళ్ళీ కోర్టులో స్టేలు అయింది వస్తుంది. సో ఆ ఇష్యూస్ అన్నీ చూసుకుని మొత్తం అన్నీ చెక్ చేసుకుని చేస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ సేకరించమని మీరు అధికారులు చెప్పారు సార్. అంటే మా దృష్టికి వచ్చింది ఏంటంటే అధికారులు కేవలం పేదలలో మాత్రమే సేకరిస్తున్నారు, భూస్వాములు వదిలేస్తున్నారు అంటే అంటున్నాను కదా. అదే అడుగుతున్నాను, మీరు పలానా విలేజ్లో పలానా పెద్ద ఆయన ఆక్యుపై చేసుకున్నారు అంటే అదే తీసుకుంటారు. స్పెసిఫిక్గా కావాలి వెంకటాపురంలో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చింది సార్. అక్కడ పేదలు మాత్రమే తీసుకున్నారు, గ్రామ కంటం పెద్దల దగ్గర కూడా ఉంది 12 ఎకరాలని. వాళ్ళు మొన్న ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు సార్. ఫిర్యాదు చూసారా ల్యాండ్? అంటే మేము చూడలేదు సార్. చూడండి, ప్రెస్ నోట్ ఇవ్వడం అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏదైనా చెప్పొచ్చు కదా. గ్రామ కంటే అదే దాని గురించి అడుగుతున్నా సార్. మీరు చూసేది ఎవిడెన్స్తో పెట్టారు కదా. అలాగే అలాగే సార్, మేము చూస్తాం సార్. ఒకసారి ఫీల్డ్ అప్లికేషన్ అది ఇప్పుడు సపోజ్ చేశాడు అనుకోండి, వీఆర్ఓ తహసీల్దార్ సంగతి చూడొచ్చు కదా. అంతే కదా, 12 ఎకరాలు అంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు, నా పని ఈజీ. అదే సార్, గ్రామ కంటం అయితే నేను లెవెల్ కూడా చేయక్కర్లేదు కదా, దానికి రోడ్డు మార్కింగ్ ఇచ్చేసి బౌండరీస్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది సార్. అన్నీ ఇచ్చారు అవి చెప్తారు.
ఇప్పుడు ఇవి వాళ్ళకి ఇద్దాం అనుకున్న వాళ్ళకి కబుర్ చేస్తాం సార్, ఒకసారి కబుర్ చేసే వస్తున్నారు సార్. శ్రీనివాసవరం పడతల చెట్టు నరికి.